బాక్సాఫీస్ దగ్గర 3 ఏళ్ల తర్వాత కంబ్యాక్ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమాతో వరల్డ్ వైడ్గా భారీ లెవెల్లో రంగంలోకి దిగాడు పవర్ స్టార్. కానీ పరిస్థితులు మరీ అనుకూలంగా లేకపోవడంతో ఒకంత నిరాశపరిచిన ఉన్నంతలో మంచి జోష్తో వకీల్ సాబ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ ఓపెనింగ్స్ని ఇప్పుడు సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా ఓవర్సీస్లో ప్రీమియర్ షోలకు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఆస్ట్రేలియాలో 145K డాలర్స్ని కలెక్ట్ చేయగా న్యూజిలాండ్లో $8,000 కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ను సొంతం చేసుకుంది. వకీల్ సాబ్ సినిమాను మొత్తం మీద 284 లొకేషన్స్లో రిలీజ్ ప్లాన్ చేయగా సినిమా అక్కడ అన్ని చోట్ల 30%కి పైగా ఆక్యుపెన్సీతో లిమిటేషన్లోనే రిలీజ్ అయింది. అయినా కానీ 2021 ఇయర్కి గాను బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ను ఇండియా తరపున సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ సినిమా అక్కడ ప్రీమియర్స్తో $297K డాలర్స్ను సొంతం చేసుకోగా ఆన్ రిపోర్టెడ్ లొకేషన్స్తో కలిపి 3 లక్షలకి పైగానే డాలర్స్ని సొంతం చేసుకుంది. సినిమా ఒక్క అమెరికాలోనే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 1.3 మిలియన్స్ రేంజ్లో డాలర్స్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇయర్ ఇప్పటి వరకు అక్కడి పరిస్థితులు మెరుగవుతూ ఉండగా రీసెంట్గా వచ్చిన జాతి రత్నాలు 127K డాలర్స్ని కలెక్ట్ చేసింది. ఆ రికార్డు ఇప్పుడు వకీల్ సాబ్ బ్రేక్ చేసి ఇండియా తరపున హైమోస్ట్ ప్రీమియర్ షో కలెక్షన్స్ని ఈ ఇయర్కి గాను సొంతం చేసుకుంది. నార్మల్ డేస్లో రిలీజ్ అయి ఉంటే ఈజీగా 1 మిలియన్కి పైగా గ్రాస్ వచ్చి ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సాలిడ్ ఓపెనింగ్స్తో సినిమా దుమ్ము దులిపిందనే చెప్పవచ్చు. ఇక వీకెండ్లో ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి మరి.